ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ క్లిక్స్. నేను మీ అనిత. టీన్ మార్ వార్తలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బితిర్ సతీ అలియస్ చేవెళ్ల రవి. గతంలో శివజ్యోతి ఉన్నప్పుడు సతీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిత్యం రాత్రి 9:30 గంటలు అయిందంటే చాలు, V6 ఛానల్లో మన చేతివేళ్ల రిమోటు వెతుకుతాయి. తనదైన శైలిలో యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్న బితిర్ సతీ వల్ల V6కు టీఆర్పీ రేటింగ్లు కూడా పెరిగాయి. అయితే ఇకపై అదంతా గతం కానుంది, ఎందుకంటే V6 ఛానల్కి సతీ గుడ్ బై చెప్పాడు. V6 టీన్ మార్ వార్తల బితిర సతీ ఇకపై ఆ ఛానల్లో కనిపించడు, ఎందుకంటే ఆయన ఆ ఛానల్కు గుడ్ బై చెప్పాడు. బితిర్ సతీ V6 ని వీడి టీ న్యూస్లో చేరాడని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆశ్చర్యకరంగా అందరికీ షాక్ ఇస్తూ సతీ TV9 ఆఫీస్లో సడన్గా కనిపించాడు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆయన TV9లో చేరినట్టు అధికారికంగా తేలింది. కాగా TV9 న్యూస్ ప్రజెంటర్ రజనీకాంత్ను బితిర్ సతీ కలిసిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సతీ TV9లో చేరిక కన్ఫర్మ్ అయిన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే గతంలో శివజ్యోతి V6ను వదిలిపెట్టాక ఆమె సావిత్రి అన్న పేరుని ఎక్కడ వాడుకోవడానికి వీలు లేకుండా V6 కట్టడి చేసింది. ఈ కార్యక్రమంలోనే సతీ కూడా ఆ పేరును వదిలి మరొక పేరుతో కనిపిస్తాడా అని ప్రేక్షకులకు అనుమానం వస్తుంది. అలాగే సతీ ఈ గెటప్లో కాకుండా కొత్త పేరుతో మరొక కొత్త గెటప్లో కనిపిస్తాడా అని కూడా అభిమానుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ విషయంపై అతి త్వరలోనే స్పష్టత రానుంది. ఇక సతీని TV9లోకి రప్పించుకునేందుకు ఆయనకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారని కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.